రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలను గత 4 రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది చిరుతపులి. అడ్డతీగల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మీదుగా వచ్చిందని భావిస్తున్నటువంటి అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రాజమండ్రి శివారు ప్రాంతమైనటువంటి దేవాన్ చెరువు ప్రాంతంలో, అదేవిధంగా ఆటోనగర్ ప్రాంతంలో కూడా ఈ చిరుత సంచారం అయితే తీవ్ర కలకలం రేపింది. 4 రోజుల క్రితం ఒక జంతువును నోట కరుచుకుని రోడ్డు వెంబడి వెళ్తుండగా కొంతమంది వాహన చోదకులు చూసి చిరుతను గుర్తించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రం వద్ద కూడా సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే ఈ చిరుత సంచారం సంబంధించిన విజువల్స్ అయితే బయటపడినాయి. అప్పటి నుంచి కూడా దివాన్ చెరువు, ఆటోనగర్, లాలా చెరువు పరిసర ప్రాంత ప్రజలైతే కూడా కంటి మీద కునుకు లేకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి అయితే ప్రత్యేక అధికారిగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి డిఎఫ్ఓగా వ్యవహరిస్తున్నారు. ఆమె సారథ్యంలో ఇక్కడ అటవీ శాఖ అధికారులు గత 4 రోజులుగా ఈ చిరుతపులిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ చిరుత చిక్కని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఇప్పటికే కూడా ముందు 36 ట్రాప్ కెమెరాలను, 4 బోన్లను ఏర్పాటు చేసిన అధికారులు అయినప్పటికీ చిక్కకపోవడంతో వాటి సంఖ్య మరొక 15కు పెంచి మొత్తం 50కు పైగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 4 పైగా బోన్లను అయితే ఏర్పాటు చేసినట్లు ఇప్పుడే అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి తెలిపారు. ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిరుత చాలా వేగంగా అది పయనిస్తూ చాలా వేటాడే స్వభావం ఉన్న అది వన్యప్రాణి కావడంతో ప్రజలైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారిని భరణి కూడా ఇప్పుడే హెచ్చరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడే అంటే లాలా చెరువు కానీ ఈ దివాన్ చెరువు, ఆటోనగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటికి రాకూడదు, పిల్లలు రాత్రి వేళల్లో సాయంత్రం మాటలు ట్యూషన్కు పంపించవద్దని కూడా ఆమె సూచించిన పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కనుక టార్చ్ లైట్ వెంటబెట్టుకుని వెళ్ళాలి అని చెబుతున్నారు. ఇక్కడ గుర్తించినటువంటి సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన చిరుత యొక్క సమాచారాన్ని బట్టి అది పూర్తిగా అది చాలా తక్కువ వయసున్న చిరుతగా అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇది మగ పులి అని కూడా అధికారులు చెబుతున్నారు. ఇది చాలా వేగంగా వేటాడే స్వభావం ఉన్న చిరుత కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అలాగే పశువులను కానీ పెంపుడు కుక్కలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా పిల్లలు రాత్రి వేళల్లో ట్యూషన్కి వెళ్ళే సమయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వెంట తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి వేళల్లో బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వెంట టార్చ్ లైట్ తీసుకురావాలని చెప్తున్నారు. ఇదే విధంగా ఈ పరిసర ప్రాంత ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని చెప్తారు. ప్రధానంగా ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులకు సంబంధించి ప్రత్యేక బృందాలను నియమించారు. కాకినాడ జిల్లాలో ఏదైతే పులిని అప్పుడు పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చిరుతను బంధించేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆటోనగర్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు అక్కడ దండోరా వేయించి అదేవిధంగా కొన్ని బ్యానర్లు కూడా ఏర్పాటు చేసి చిరుతపులకు సంబంధించిన అలర్ట్ని అయితే పూర్తిగా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రత్యేక బృందాలతో పాటు నిపుణులైన అధికారుల బృందం, అదేవిధంగా ఈ పురుగుకి సంబంధించి కొంత దీనికి సంబంధించి కొంత నిపుణులు ఉంటారు. ఆ నిపుణుల బృందం కూడా ఇప్పటికే కూడా రాజమహేంద్రవరం చేరుకుంది. ఇక్కడ అటవీ శిక్షణ కేంద్రంలో వారందరినీ కూడా సమీకరించి సమీక్ష సమావేశాల ద్వారా చిరుతపులను సాధ్యమైనంత త్వరలోనే పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నామని వారిని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే కూడా దీనికి సంబంధించి అటవీ శాఖ మంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను ఇక్కడ సమాచారం గురించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరలోనే చిరుతను పట్టుకుంటాం. అయితే దానికి సంబంధించి ఇది చాలా వేగంగా పరిగెత్తే స్వభావం ఉన్న వన్యప్రాణి కావడంతో పాటు ఇది ఎక్కడ నుంచి వచ్చింది, దీని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉన్న విషయం ట్రాప్ కెమెరాల ద్వారా పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత దీన్ని సాధ్యమైనంత త్వరలోనే చిరుతను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని డిఎఫ్ఓ భరణి తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి శివారు ప్రాంతాలైనటువంటి దివాన్ చెరువు, లాలా చెరువు, అదేవిధంగా ఆటోనగర్ పరిసర ప్రాంత ప్రజలైతే మాత్రం చిరుతకు సంబంధించిన భయంతో మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి అయితే చాలు చాలా భయంగా గడుపుతున్నారు. ప్రధానంగా ఇక్కడ జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి మీదుగా వెళ్ళే ద్విచక్ర వాహన ద్వారాలు కానీ అదేవిధంగా సైక్లిస్టులు కానీ నడిచి వెళ్ళేవారు కానీ తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ చాలా వరకు అటవీ ప్రాంతానికి అనుగుణంగా ఉండే, అంటే చిరుతపులు తనకి సంచరించే అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ ఎక్కువ తిష్ట వేసే అవకాశాలు ఉన్నాయి. అది దొరికే విషయంలో కూడా, పట్టుబడే విషయంలో కూడా చిరుతను చాలా కష్టపడాల్సి వస్తుంది అని ఆమె తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా దివాన్ చెరువు, ఆటో నగర్, ఇలా అదేవిధంగా ఈ లాలా చెరువు పరిసర ప్రాంత ప్రజలు మాత్రం చిరుతకు సంబంధించిన భయంతో మాత్రం వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్.